క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కాయుక్తకాల ఆరంభము అనగా విభూతి బుధవారం నుంచి ఇప్పటి వరకు కూడా మనము బైబిల్ను పఠిస్తూ దేవునికి దగ్గరగా జీవించి ఉన్నాం, దేవునితో కలిసి జీవించి ఉన్నాం. మరి ముఖ్యంగా ఎవరెవరైతే దీక్షను చేపట్టి ఉన్నారో వారు దేవునితో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఈ 40 రోజులు కూడా జీవించి ఉన్నారు. ఈ సమయములో మనలో చాలామంది దేవునికి మాట ఇచ్చి ఉంటారు, లేకపోతే ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుని ఉంటారు. ఇది నా యొక్క పాత జీవితాన్ని విడనాడి క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను, దేవుడు మెచ్చినటువంటి జీవితాన్ని నేను ప్రారంభిస్తాను అని. కానీ కొన్నిసార్లు మనము విఫలం అవ్వచ్చు, కానీ నిరుత్సాహపడకుండా దాని కొరకు శ్రమించాలి అని క్రీస్తు ప్రభు మనకి ఈనాడు బోధిస్తూ ఉన్నారు. పవిత్ర శుక్రవారాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి మనం బహిరంగ శ్లేవ మార్గాలు చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క సిలువ శ్రమలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో క్రీస్తు ప్రభు తాను సిలువలో మరణించబోయేటటువంటి సమయంలో పలికిన మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నా దేవ నన్నేల చేయి విడిచితివి. ఇదే భావన మనలో కూడా చాలామందిలో ఉంటూ ఉంది. ఎందుకంటే మన యొక్క జీవితాలలో ఎక్కువసార్లు నిస్సహాయతకు లోనై ఉంటాం, నిస్పృహకు గురి అవుతూ ఉంటాం. బాధలు, ఇబ్బందులు, ఎందుకు ఈ కష్టాలు నాకు అనే ప్రశ్న తలెత్తుతూ ఉంటూ ఉంది. క్రీస్తు ప్రభు యొక్క జీవితమే మనకు ఆదర్శం. ఆయన సిలువను మోసేటప్పుడు సొమ్మసిల్లిపోయినప్పటికీ మన యొక్క రక్షణను గుర్తు చేసుకుని తన యొక్క గమ్యాన్ని చేరుకున్నారు. నా దేవ నన్నేల చేయి విడిచితివి అంటూనే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని తండ్రి దేవుణ్ణి ప్రార్థించి ఉన్నారు. తాను మరణించేటటువంటి సమయములో కూడా అనేక కష్టాలు ఎదురైనప్పటికీ దేవుని యందు తన యొక్క నమ్మకాన్ని విడవలేదు. క్రీస్తు ప్రభు ఒక సామాన్య మానవుడిగా సిలువను మోసి ఉన్నారు, కష్టాలను భరించి ఉన్నారు. మన రక్షణ కొరకు ఆయన అన్నిటినీ కూడా ఓర్చుకున్నారు. మన యొక్క జీవితంలో అనేక కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టరు, మనల్ని ఆదుకుంటూనే ఉంటారు. మనము బలహీనులమైనప్పుడు, మన కష్టాలను ఎదుర్కోలేకపోయినప్పుడు దేవుడు తన యొక్క శక్తిని మనకు ప్రసాదిస్తారు. ఆ యొక్క శక్తి ద్వారా మన యొక్క కష్టాలను జయించేటటువంటి వరాన్ని మనకు దేవుడు ప్రసాదిస్తారు. క్రీస్తు ప్రభు వలె మనము కూడా దేవుని యందు నమ్మకముతో జీవించుదాం. పాత నిబంధన గ్రంథంలో కీర్తనకారుడు 22వ కీర్తనలో ప్రార్థిస్తూ ఉన్నాడు, ఇదిగో మా పితరుల యొక్క ప్రార్థనను నీవు ఆలకించావు, వారిని ఆదుకున్నావు. కానీ నేను ప్రార్థించగా నా ప్రార్థన వేడుకోరును ఆలించవేలా అని దేవుని అర్థిస్తూ ఉన్నాడు. తాను నిరుత్సాహములో ఉన్నప్పటికీ కూడా దేవుని యందు నమ్మకాన్ని కోల్పోలేదు, దేవుని గట్టిగా ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుని యొక్క సహాయం కొరకు. చివరకు ఆ సహాయాన్ని పొందాడు. క్రీస్తు ప్రభు కూడా అదే విధంగా జీవించారు. అదే జీవితాన్ని క్రీస్తు ప్రభు మనకి ఆదర్శంగా ఇస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుతూ ఉన్నాం, ఇక జీవించినది నేను కాదు, నాలో క్రీస్తువే జీవిస్తూ ఉన్నారు అని. మనము కష్టాలకు, బాధలకు గురి అయినప్పుడు, దేవుని బిడ్డగా జీవిస్తూ కష్టాలకు, బాధలకు గురి అయినప్పుడు నాలో జీవించేటటువంటి నా క్రీస్తు ప్రభు వాటిని ఎదుర్కొంటారు అని క్రీస్తు ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని గ్రహించి క్రీస్తు ప్రభు ఎందే, క్రీస్తు ప్రభుని సిలువ ఎందే రక్షణ కలదు, క్రీస్తు ప్రభుని యొక్క సిలువ ఎందే
జీవము కలదు అనేటటువంటి సత్యాన్ని గ్రహించి ఆ సిలువ క్రీస్తు ప్రభు యొక్క సిలువకు సాక్షులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడుదురుగాక.